ఒకప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక బలమైన పార్టీగా పేరుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ ఓటమిని చవిచూస్తుంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాజ్ చౌదరిని కాదని టికెట్ తెలుగుదేశం పార్టీ ఇతరులకు కేటాయించింది. అనూహ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమా మహేశ్వర నాయుడు పోటీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యానుగాలి దాటికి ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఆయన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషాశ్రీ చరణ్ ఇక్కడ విజయం పొందారు. అప్పటి నుంచి కూడా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడా కూడా సత్తా చాటలేకపోయింది. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి వర్గీయులు కూడా గెలిస్తే తమ ఖాతాకు వేసుకొని ఓడిపోతే మాపై నిందలు నెడుతున్నారంటూ బహిరంగంగానే పత్రికా సమావేశాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరును స్వయంగా వారే బయట పెట్టుకుంటున్నారు. దీనికి ఆజ్యం పోస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా భారీ ఓటమిని చవిచూసింది. ఇక్కడ కనీస అవగాహన లేని వ్యక్తులకు పార్టీ టికెట్ కేటాయించి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రెండు వర్గాలుగా కొనసాగుతుంది. ఒకటి ఉన్నం హనుమంతరాయ్ చౌదరి వర్గం, మరొకటి ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు వర్గం. ఈ రెండు వర్గాలు కలిసేదెప్పుడో, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో బతికి బయటపడేదెప్పుడో, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేదెప్పుడో అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వయంగా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందంటూ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాజ్ చౌదరి తనయుడు మారుతి చౌదరి కూడా నియోజకవర్గంపై పట్టు కోసం భారీ స్థాయిలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్ని కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రెండు వర్గాలు ఒక చోట ఒక వర్గం పత్రికా సమావేశం పెట్టడం, మరొక వర్గం కూడా అదే పత్రికా సమావేశాలు నిర్వహించడం, కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు నాయకులు అగమ్యగోచంగా తయారయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశమే కనిపించటం లేదంటూ స్వయంగా ఆ పార్టీకి చెందిన నాయకులు, ఇరు వర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోబోతుందో.